అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. కాలం మారుతోంది, కాలంతో పాటు మనుషులు మారుతున్నారు. ఎన్ని మారినా ఎన్ని మారుతున్నా ఎప్పటికీ మారనిది అమ్మ చేతి వంట. అలాంటి అమ్మ చేతి వంటలో ఈరోజు మీ అందరి కోసం ఏం చేయబోతున్నామో చూద్దామా. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఫైన్ ప్రవీణ గారు, మీరు చెప్పండి. అంతా ఓకే అండి, అంత చక్కగా. అమ్మ చేతి వంటలో నేను రోజుకి ఒక మంచి రెసిపీ టేస్ట్ చేస్తాను, హాయిగా మీగా తినేస్తున్నాను. సో మా కోసం ఇవాళ ఎగ్ పావ్ బాజీ ప్రవీణ. సో ఎగ్ పావ్ బాజీ చేయబోతున్నాం కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎగ్ పావ్ బాజీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన గుడ్లు, పచ్చిగుడ్డు, టమోటా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, పావ్ బాజీ మసాలా పౌడర్, కారం, ధనియా పొడి, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, నూనె, పావ్ బాజీ బ్రెడ్. ఓ, ఎగ్ ని బాయిల్ చేసేసి ముక్కలుగా కట్ చేస్తారా? ఎన్ని ఎగ్లు వేసారు? ఒక 5 to 6. 5 to 6 బాయిల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు విత్ ఎల్లో. సూపర్, ట్రై చేసేద్దాం. ముందు కడాయి పెట్టేయండి, కర్రీ చేయాలి కదా. కర్రీ చేయాలి, కొద్దిగా దానికి ముందు ఇంకొక ప్రాసెస్ చేస్తారా. ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్ ఇలా ముక్కలాగా చేసుకున్నాను ప్రవీణ. అలాగే ఒక ఎగ్ ని ఇలా చేసుకున్నాను అన్నమాట. ఓకే, కొద్దిగా రోస్ట్ చేసుకుందాం దాన్ని ఎగ్ లో. సో ఒక స్పూన్ బటర్లోనా? బటర్లో, బటర్ ఎక్కువ పడుతుంది అనమాట, ఎలా అయినా పావు బాజీ కాబట్టి. దీంతో పాటు కొద్దిగా నూనె కూడా, బటర్ తో కొంచెం నూనె, కొద్దిగా సాల్ట్ వేద్దాం దీంట్లో. ఏది? ఎగ్ లో. ఎగ్ లో ఇంకొక స్పూన్. అలాగే పావు బాజీ మసాలా పౌడర్ వేసి బాగా బీట్ చేసుకుందాం. సో బటర్ ఆయిల్ వేసాం కొద్దిగా, అలానే ఎగ్ లో మీరు కొంచెం ఉప్పు, కొద్దిగా పావు బాజీ మసాలా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్స్ ని దీంట్లో వేద్దాం. కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ గా చేద్దాం. ఆఫ్ కోర్స్, మీరు అసలు మీరు డిఫరెంట్ గా చేయకపోతే ఊరుకోరుగా. సో అలాగే ఇవి కూడా మనం అన్ని దీంట్లో వేసుకుందాము. ఇలా ఒక అసలు ఒక స్నాక్ చేయొచ్చేమో కదా. అంటే ఇంకొకటి ఏంటంటే, లైక్ ఈ ఎగ్ మనం వేసిన తర్వాత ఇదే బటర్లో మనం కర్రీ కంటిన్యూ చేయవచ్చు. ఓకే, ఎగ్ స్మెల్ ఉన్నా మళ్ళీ మనకి వేరే ఏదైనా మనం ఆయిల్ వాడినప్పుడు ఆ ఆయిల్ అంతా స్మెల్ వస్తే వాడలేము కదా. సో ఇదే ఆయిల్లో మనం కంటిన్యూ అవుతుంది. సో అప్పుడే అలా అనిపించదు. జస్ట్ ఆల్రెడీ ఉడికినవే కొద్దిగా మనకు ఒక కోటింగ్ లాగా వస్తే బాగుంటుంది. ఒక్కసారి అటు ఇటు తిప్పేస్తే అవి ఫ్రై అయిపోతే పట్టుకుందామా? అతను పట్టుకుందాం, అదే బౌల్లో వేసేసుకుని లాస్ట్కి వాడుకుందాం. ఇది ఫస్ట్ చేసాం, ఫ్లిప్ చేయొచ్చు. అలా ఆమ్లెట్ లాగానే వచ్చేస్తుంది అనమాట. చేయండి. బుజ్జి బుజ్జి ఆమ్లెట్లే, ఎగ్ లోపల ఎగ్. అదే కదా, మళ్ళీ ఇప్పుడు వస్తున్న కొన్ని రకరకాల డైట్లో ఎగ్ తినండి, ఎగ్ తినండి, 6 తినండి, 7 తినండి అలా చెప్తున్నారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, కొంచెం టేస్టీగా ఉంటుంది ఎగ్. అయిపోయింది ప్రవీణ, జస్ట్ మనకి ఉడికినాయి కదా ఎగ్స్, ఇలాగే తీసుకుందాం. మనం అంతా అయిపోయినాక దీన్ని మనం దాని మీద గార్నిషింగ్ కి వాడుకుంటాం. గార్నిషింగ్ కోసం. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మనం కొద్దిగా కర్రీ కంటిన్యూ చేద్దాం. సో యాజ్ యూజువల్ గా ఆనియన్స్ తో. ఓకే, మిగతా ప్రాసెస్ నార్మల్ గా పావు బాజీ ఎలా చేస్తుంది అలా అనమాట. కానీ సమ్ టైమ్ జనరలీ అనుకుంటాము పావు బాజీ అంటే జంక్ ఫుడ్ అయిపోయిందేమో, కానీ నన్ను అడిగితే ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. సో ఇంట్లో మనం చేసిస్తే ఆ జంక్ ఫుడ్ ఫీలింగ్ అనేది రాదన్నమాట. సో వీలైతే మనం కావాలంటే బ్రౌన్ బ్రెడ్ తో కానీ, ఈ పావు కాకుండా, పావునే మనం హోల్ వీట్ బ్రెడ్ లో చేసుకోవడం, అలా చేసినా మంచిగా హెల్తీగా చేయొచ్చు. అవును. సో ఇప్పుడు
జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఈ పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చి బఠానీలు మనకి ఫ్రోజనే కదా, ఇప్పుడు అన్ని సీజన్లో మనకి చక్కగా దొరుకుతూనే ఉన్నాయి. సో వీటికి మనకి సపరేట్గా ఉడకాల్సిన అవసరం ఉండదన్నమాట. వేగితేనే సరిపోతుంది. పావు బాజీ మసాలా పౌడర్ ఇప్పుడు మెయిన్ మెయిన్ ఇది లేకపోతే మనం చేయడం కష్టం. ఈ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, కొంచెం ధనియాల పొడి, అలాగే కారం, కొద్దిగా ఫ్రై అవ్వగానే ఈ టమాటో పేస్ట్, నార్మల్ టమాటోని పేస్ట్ చేశాను, ఫాస్ట్గా అవుతుంది, కుక్ అవుతుందని. కాస్త మూత పెట్టేద్దాం ఇప్పుడు. సో మూత పెడదాము ఒక రెండు నిమిషాలు. జస్ట్ టమాటో పేస్ట్ అయిపోయింది ఆల్రెడీ, టైం అంతా ఎక్కువ తీసుకుంటుంది. చూద్దామా, ఓ బాగా ఫ్రై అయిపోయింది, టమాటోస్ అన్ని బాగా కుక్ అయిపోయాయి కదా. అవును, అంటే మనం కొద్దిగా బటర్ కూడా కొద్దిగానే వేసాము, సో అందువల్ల వాటర్ మనం కనపడట్లేదు. సో ముందు ముందు కొద్దిగా వేస్తూ ఉండాలి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్, సాల్ట్, ఊనివ్వండి ప్రవీణ కొద్దిగా, ఇంకా కొద్దిగా బటర్ వేద్దాం. సో ఇందులో ఆయిల్ కన్నా బటర్ ఎక్కువ వాడతాం అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఇంకొకసారి కలిపేసి ఆ మూత పెట్టేయండి. ఈ లోపల మనం పావు బాజీ బ్రెడ్ ఉంటుంది కదా, ఇంకొక ప్యాన్ మీద మనం వెయిట్ చేసుకుందాం. సో మూత పెట్టేసాం. ఏంటంటే కొద్దిగా బటర్ వేయండి ప్రవీణ అక్కడ. ఓకే, అలాగే ఈ పావు బాజీ బ్రెడ్ అయినా బటర్ అయినా పావు అయినా, లైక్ సమ్టైమ్స్ ఇది లేకపోతే బ్రెడ్తో కూడా మనం తిన్న చేయొచ్చు. సరే, నాకు నైఫ్ అక్కడ ఉంటే ఇవ్వరా, తింటూగా కట్ చేసుకోవాలి. మీరు అన్నట్టు ఎప్పుడన్నా తినాలనిపిస్తే తినచ్చు, దాన్ని కొంచెం మన ఇంట్లో చేసుకుంటే ఇంకొంచెం హైజీనిక్ గా. సమ్ టైమ్స్ ఓకే, ఒక 3 మంత్స్ కి ఒకసారి పర్వాలేదు. దీని మీద వేసేయండి, ఉల్టా వేయండి. ఉల్టా వేయండి, ఇంకా చక్కగా కూడా బటర్ వేస్తూ రెండు వైపు మనం చక్కగా వేయించుకోవాలన్నమాట. సో ఇది కూడా అయిపోయినకి వచ్చింది ప్రవీణ. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొద్దిగా నిమ్మరసం, ఓ నిమ్మరసం ఆఫ్ చేసేసుకుందాం, అలాగే కొత్తిమీర. ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకో. సో ఇవి పక్కన పెట్టి ఆ కర్రీ ప్లేట్లో ఇంకో పక్కన పెట్టి సర్వ్ చేస్తారు కదా. అంతే, అయిపోయినట్టే కదా, స్టవ్ అయిపోయినా సర్వింగ్ ప్లేట్లో తీసేద్దాం. పొట్టి కర్రీ అయినా తిన్నా కూడా హెల్తీయే కదా. ఇంకా అడిషనల్ మనం ఇందాక చేసుకున్నాం ఇవి కూడా ఉన్నాయి కదా గార్నిషింగ్కి. ప్రవీణ కొద్దిగా ఇంకా కొద్దిగా గార్నిష్ చేద్దామా, కొద్దిగా ఇప్పటికే ఎంబీఎంబీగా ఉంది, ఇంకొంచెం చేస్తే ఇంకా అసలు మీరు నన్ను టేస్ట్ చూడండి అని అడిగేదాకా కూడా ఆగేటట్లేను. ప్లేట్ అంతా నిండుగా ఉంది, ఇది ఒక్కటి తింటే చాలే ఇంకా హోల్ డే నథింగ్, ఏం అక్కర్లేదు. సో వాసన అద్దరిపోయింది, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకు. కర్రీతో తీసుకోవాలి కదా, యాక్చువల్లీ పావు బాజీ నేను ఎప్పుడు తిన్నాను, పానీపూరి. పాలుతుంది, బాగుంది,
అంటే నేను ఎప్పుడు తినలేదు పావు భాజీ. సో ఫస్ట్ టైం మీరు చేసింటే నేను తిన్నట్టు చాలా డిఫరెంట్ టేస్టీతో కర్రీ టేస్ట్ అదిరిపోయింది. విడిగా దేనిలైనా బాగుంటుంది మీరు అన్నట్టు నాట్ దిస్ అంటే పావు భాజీ ఇప్పుడు అలాగే ఎవరైనా ట్రై చేయకపోతే ఓకే. టేస్ట్ ఫ్లేవర్ అదిరిపోయింది. పావు భాజీ మసాలా దానికి మంచి టేస్టే. కరెక్ట్, చాలా బాగుంది వర్మాల్ గారు. చూసారు కదా ఎగ్ పావు భాజీ ఎలా తయారు చేసామో. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఎగ్ పావు భాజీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు, పచ్చిగుడ్డు, టమోటా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, పావు భాజీ మసాలా పౌడర్, కారం, ధనియా పొడి, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, నూనె, పావు భాజీ బ్రెడ్. ఎగ్ పావు భాజీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని బట్టర్ వేసి దానిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో ఉన్న ఎగ్ యోక్లో కొద్దిగా ఉప్పు, పావు భాజీ మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత రౌండ్ రౌండ్ గా కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ముక్కల్ని ఎగ్ యోక్లో డిప్ చేసుకుని వేడెక్కిన బట్టర్లో వేసి ముక్కల్ని రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బట్టర్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు, పావు భాజీ మసాలా, ధనియా పౌడర్, కారం, టమోటా పేస్ట్ వేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఎగ్ ముక్కలు వేసి సరిపడంత ఉప్పు, మరికొద్దిగా బట్టర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి దాని మీద పాన్ పెట్టుకుని కొద్దిగా వెన్న వేసి వేడెక్కిన వెంటనే పావు భాజీ బ్రెడ్ ని రెండు వైపులా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని వండిన ఈ కర్రీని కూడా పెట్టి ఆనియన్ టమాటోతో గార్నిష్ చేసి సరిచేయండి. అంతే, ఎంతో టేస్టీ ఎగ్ పావు భాజీ రెడీ. సో ఇంత మంచి రెసిపీని, చాలా మందికి ఇష్టమైన పావు భాజీని మీరు చాలా చక్కగా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ మోస్ట్ వెల్కమ్. ఈరోజు చూసారుగా అమ్మ చేతి వంటలో ఎమ్మీ ఎమ్మీ ఎగ్ పావు భాజీ అదిరిపోయింది. తప్పకుండా మీరందరూ కూడా తయారు చేసుకుని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.